గమ్మత్ ఏంటి చెప్పనా? ఈ గుండెల్లో బతకాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంది. డబ్బున్న వాళ్ళందరూ చేసిన ప్రయత్నం ఏంటంటే బతకాలి బతకాలనే ప్రయత్నం చేశారు. ఇది తప్పు కాదు, ఇది బతకాలని ఇష్టపడడం తప్పు కాదు. ఆ తృష్ణ పెట్టింది దేవుడే. మనిషి నిత్యము బ్రతకాలన్న ఆశ ఎక్కడి నుండి వచ్చిందంటే ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో సృష్టింపబడిన సృష్టిలోనికి ఆయన పెడితేనే వచ్చింది. చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం 3:11 ఒకసారి చూద్దాం. 3:11 వచ్చిన దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. నరుల హృదయంలో ఏముంచాడట? శాశ్వత కాలపు జ్ఞానము. ఎక్కువ కాలం ఉండాలని, ఎక్కువ కాలం జీవించాలని, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటే మేము ఎప్పుడు జీవించాలని మనసుకు ఆశ ఉంటాయి. నేను ఒక మాట అంటా, కష్టాలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోవాలనుకుంటాం, కానీ కష్టాలు లేకపోతే ఎవడని చనిపోవాలనుకుంటాడా? చెప్పండి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఊహించింది జరగదు కాబట్టి. ఎందుకు చనిపోవాలనుకుంటారు? వారు అనుకున్న జీవితం వారికే వ్యతిరేకంగా నిలబడుతుంది కాబట్టి. గమ్మత్తు ఏంటంటే ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా జీవితం కొనసాగిపోతే ఏ మనిషి అయినా చనిపోవాలనుకుంటాడా? బతికెళ్ళనుకుంటాడు. ముసలమ్మ దగ్గరికి వెళ్ళి కూడా చివరి రోజు నువ్వు మాట్లాడు బతకాలని ఉందరా అని అడుగుతే మనిషికి ఉండాలనే ఆశ, కానీ ఎందుకు ఉండలేకపోతున్నాడు చెప్పనా? కారణం ఒకే ఒక్కటే, బ్రతకాలన్న ఆశకి ఈ బ్రతుక్కి మధ్య పాపం అనేది అడ్డొచ్చేసింది.